నమస్తే, నేను ఆదిత్య. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో పొన్నవోలు సూచనల మేరకు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి అంశం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతోపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. పొన్నవోలు ఆదేశాల మేరకు లేకపోతే ఆయన సూచనల మేరకు జగన్మోహన్ రెడ్డి లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి దీని వెనకాల రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన పర్సనల్ అడ్వకేటు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేటువంటి వాళ్ళల్లో ప్రస్తుతం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇచ్చేటువంటి గైడెన్స్లు ఏ విధంగా ఉంటాయనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఇప్పటివరకు సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ముంచేశారని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేశారు. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చుకున్నారు. ఆ కొత్త వాళ్ళల్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒకళ్ళు. సో ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు యాక్చువల్గా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు హైకోర్టులో ఈ లడ్డు తయారీ విషయంలో జరిగినటువంటి కల్తీ వ్యవహారం మీద. దాని మీద హైకోర్టు విచారణ చేసింది. విచారణ చేసి 24 వాయిదా వేసింది. అంటే రేపటికి వాయిదా వేసింది. ఇప్పుడు సడన్గా ఎందుకు సుప్రీంకోర్టుకి మళ్ళీ పిటిషన్ వేశారు ఇదే దాని మీద, సేమ్ ఇష్యూ మీద? దాంట్లో ఖచ్చితంగా లాజిక్ ఉంటుంది. లాజిక్ లేకుండా ఏ పని చేయరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేయరు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్గా మాటల్లో అసలు ఆ పార్టీకి మించినటువంటి రాజకీయ పార్టీ మరొకటి భారతదేశంలోనే ఉండకపోవచ్చు. మరి సుప్రీంకోర్టుకి ఎందుకు పిటిషన్ వేశారు హైకోర్టులో వేసినటువంటి వాళ్ళు అని అంటే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే దానికి సమాధానం, ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ ఇష్యూ. ఇది లడ్డు తయారీలో కల్తీ జరిగిందనేది, నూనె నెయ్యి కల్తీ జరిగిందనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా ఇది కూడా చర్చ జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను పిటిషన్ వేస్తున్నాను అని చెప్పి చెప్పాడు. అంటే ఒక అడ్వకేట్ అయినా హైకోర్టుని తప్పుపడుతున్నానా? హైకోర్టులో వేస్తే అది దేశం హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు రాదైనా లేదంటే దేశం నమ్మదైనా? ఒక ఆంధ్రప్రదేశ్ నమ్ముతుంది, ఏ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఆ రాష్ట్రాన్ని నమ్ముతుంది అని చెప్పి ఏమన్నా నిబంధన తీసుకొచ్చాడు ఆయన. ఆయన అడ్వకేట్ కదా, మరి హైకోర్టుని కించపరిచినట్టే కదా. హైకోర్టులో పిటిషన్ వేశారు, లంచ్ మోషన్ మూవ్ చేసుకున్నారు. లంచ్ మోషన్ పిటిషన్ వేశారంటేనే అత్యవసర పిటిషన్ కింద దాన్ని టేకప్ చేయాలి. దాన్ని టేకప్ చేయాలంటే దాని వెనక ఎంత బ్యాక్ వర్క్ జరిగింది, బ్యాక్డోర్ వర్క్ జరిగింది అనేది ఎవరికైనా చెప్తారు. ఇమీడియట్గా నువ్వు నేను పోయి పిటిషన్ వేస్తే ఇమీడియట్గా తీసుకోరు హైకోర్టు. మరి తీసుకున్నప్పుడు నువ్వు దాన్ని గౌరవించకుండా 24 వాయిదా ఉంటే నువ్వు పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు వేసేవా అంటే జాతీయ స్థాయిలో చర్చ జరగాలి, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి దీనికి సంబంధించి. మీ ఏది జగన్మోహన్ రెడ్డి వర్షను అందుకు నేను వేశాను అని చెప్తున్నాడు ఆయన. ఇదొకటి. రెండు ఏంటంటే, అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ల్యాబ్ ఉంది, నాణ్యతని తెలుసుకునేటువంటి ల్యాబ్ ప్రత్యేకంగా ఉంది. ఉన్నప్పుడు అసలు కల్తీ జరిగే అవకాశం లేదు అనేది ఆయన వాదన. ఆయన ఐడియా ఏంటంటే అక్కడ ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఈ నెయ్యి ట్యాంకర్స్ని అలౌ చేస్తారు. అలాంటప్పుడు అసలు నువ్వు కల్తీ అనేది ఎక్కడ జరుగుతుంది? కల్తీ ఉన్నదాన్ని నువ్వు వెనక పంపిస్తున్నావు కదా, వెనక పంపిస్తున్నప్పుడు నీ కల్తీ అనేది ఎక్కడొస్తుంది అనేటువంటి ఒక లాజిక్ పాయింట్ తోటి ఆయన ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దాన్ని మీడియా ముఖంగా రిలీజ్ చేశాడు. మీడియాతోటి మాట్లాడాడు. ఆయన మీడియాతోటి మాట్లాడి ఆయన అంది ఏంటంటే, అక్కడ ఎవరో ఒక అతను ఉన్నాడు, అది టెస్ట్ మార్కెటింగ్ టీం ఉంటుంది ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. అలాగే ఈ టెస్ట్ చేస్తారు, బేసికల్గా ప్రాథమికంగా టెస్ట్ చేసేటువంటి కొన్ని ఉంటాయి టూల్స్, వాటిని పర్యవేక్షించేటువంటి అధికారి ఒక అతను ఉన్నాడు, అతన్ని పిలిచి అడిగితే మొత్తం తెలుస్తుంది అని చెప్పి అని అంటాడు ఆయన. సో కాబట్టి ఇక్కడ అసలు ఆస్కారమే లేదు. ప్రతిరోజు వచ్చినటువంటి ప్రతి ట్యాంకర్ని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత నాణ్యతా ప్రమాణాలను చూసిన తర్వాత మాత్రమే అలౌ చేస్తారు అనేది ఆయన చెప్పేటువంటి పాయింట్. కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి తెలుసు, తెలియకుండా ఏం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే అడ్వకేట్ కాబట్టి ఎవరెళ్ళినా మర్డర్ చేసి వెళ్ళినా కానీ మర్డర్ చేయలేదని నిరూపించడానికి, మర్డర్ చేయలేదని చెప్పి తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తారనేది చెప్తూ ఉంటారు వాళ్ళు కొంతమంది అడ్వకేట్స్. తప్పు వాళ్ళు చేశారని తెలిసి కూడా బయట వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్తూ ఉంటారు అడ్వకేట్స్. మా వాదనలు అంతే ఉంటాయి అని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి అంతా తెలుసు, కానీ దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలనేది కూడా ఆయనకు బాగా తెలుసు.
ఇప్పుడేంటి ఒక ఐడియా, ఏంటి ఐడియా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ల్యాబ్ ఉంది అని ఆయన అంటాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, ల్యాబ్ లేదు అని అంటుంది. ల్యాబ్ లేదనేది ప్రభుత్వం వాదన, ల్యాబ్ ఉందని చెప్పి పొన్నవల సుధాకర్ రెడ్డి వాదన. ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ తీసుకొచ్చి చర్చ జరపాలి. ల్యాబ్ ఉంది, ల్యాబ్ టెస్ట్ చేస్తుంది కాబట్టి రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి, ఆ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మీరు అది అలౌ చేస్తారు, అసలు కల్తీ అనేటువంటి ప్రస్తావన ఉండదు, అవకాశమే రాదు, ఎప్పటికప్పుడు ట్యాంకర్స్ని చెక్ చేస్తారు కాబట్టి ఏం చెప్తున్నాను. ప్రభుత్వం ఏం చెప్తుంది, ల్యాబే లేదు అని అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ల్యాబ్ లేదని అర్థం ఏంటంటే, సొఫిస్టికేటెడ్ ల్యాబ్ అంటే ఇప్పుడు ప్రాథమికంగా కల్తీ జరిగింది లేదు అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి చిన్న చిన్న నాటు పరీక్షలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ తేనె మంచిదా కాదా అనే దానికి దానికి పెద్ద అవసరం లే, ఆ తేనె కనుక అక్కడ వేస్తే కుక్క నాకితే అది తేనెలో కల్తీ ఉన్నట్టు, నాకపోతే ఒరిజినల్ తేనె అన్నట్టు చెప్తుంటారు. ఒరిజినల్ తేనెని కుక్కలు అసలు ముట్టవంట. ఓకే, ఇవి కొన్ని కొన్ని ఇలాంటివి ఉన్నాయి టెస్ట్లు. ఇప్పుడు కొన్ని పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం పాలు పాల కేంద్రాల్లో ఒక చిన్న ఇది ఉంటుంది, దాన్ని ముంచితే కనుక పాలలో కల్తీ ఉందా లేదా, లేదంటే వెన్న శాతం ఎంత ఉంది ఏంది చెప్తారు. అది కాదు కదా, ఇక్కడ పొన్నవల సుధాకర్ రెడ్డి గారికి తెలియాల్సింది ఏంటంటే కల్తీ ఉందా లేదా అని చెప్పి ప్రాథమికంగా అనుకుంటారు. కానీ ఆ కల్తీ దేనితో చేశారు అనేది కావాలి కదా. ఆ దేనితో చేశారు, ఏం కలిపారని తెలుసుకునేటువంటి ఎక్విప్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ల్యాబ్లో లేవు. అది పాయింట్, ప్రభుత్వం చెప్తున్న పాయింట్ అది. కానీ ఇతనేం చేస్తున్నాడు దాన్ని, అసలు ల్యాబే లేదని చెప్తున్నారు, ల్యాబ్ ఉంది అని అంటాడు ఈయన. సో అక్కడ ప్రజలందరూ ఏమనుకోవాలి, ల్యాబ్ ఉందంట కదా, ల్యాబ్ ఉంటే ల్యాబ్ టెస్ట్ చేసి కదా పంపించేది, అలాంటప్పుడు అసలు కల్తీ ఆడొస్తుందని ఆయన వర్షంలో వింటారు. కానీ అది కాదు, ప్రభుత్వం ఏం చెప్తుంది, కల్తీ ఉంది లేదనేది ప్రాథమికంగా అనుమానిస్తారు. మొన్న అనుమానించబట్టే కదా 14 ట్యాంకుల్లో 4 ట్యాంకులు కల్తీ ఉందని చెప్పి వెనక్కి పంపించి 10 ట్యాంకులు తీసుకున్నారు. సో కల్తీ ఉందని చెప్పి అనుమానం వచ్చిన తర్వాత ఆ కల్తీ దేనితో చేశారని చెప్పి తెలుసుకోవాలి కదా. దేనితో చేసుకోవాలి, తెలుసుకోవాలి అంటే దానికి తగినటువంటి ఎక్విప్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లేదు కాబట్టి దాన్ని గుజరాత్లో ఉండేటువంటి ల్యాబ్కి పంపించారు. ఆ గుజరాత్లో ల్యాబ్ ఏం తెలిసింది, పంది కొవ్వు, బీఫ్కు సంబంధించిన వివిధ రకాల జంతువుల యొక్క కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వును కలిపారు అని చెప్పి తెలిసింది. అలాగే సీడ్ ఫ్యాట్ ఇన్ని రకాలన్నీ తేల్చింది. అది తేల్చేటువంటి ఎక్విప్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ప్లస్ అసలు కల్తీ కొన్ని, ఇప్పుడు శ్యామలరావు గారు ఏం చెప్పారు, కనుక్కోలేని విధంగా కల్తీ జరిగిందా లేదా అని అనుమానించడానికి కూడా అవకాశం లేని విధంగా కల్తీ చేశారని చెప్పి చెప్తున్నారు. ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు, ల్యాబ్ లేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో, అసలు ప్రాథమికంగా లేదని కాదు. ఇప్పుడు కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా అనువుగా లేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. కొన్ని కొన్ని ఇప్పుడు కొన్ని ఏంటంటే మనకు తెలిసిపోతుంది ఇమీడియట్గా కల్తీ ఉందా లేదని. ఇప్పుడు మనకి ఎక్కడదాకా, ఎందుకండి మనకు కొన్ని కొన్ని పాలు చూస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకే తెలిసిపోతుంది కల్తీ లేదని ఇటు పోస్తే. అది కాదు కదా. సో కాబట్టి పొన్నవల సుధాకర్ రెడ్డి ఏంది, సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ వేయడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్లీపర్ సెల్స్ని కదిచ్చారు ఆయనకు ఉండేటువంటి సపోర్టర్స్ని. రెండు ప్రజాకోర్టు, ఒకటి న్యాయస్థానం, అంతే కదా, ప్రజాకోర్టు ఇంకోటి ఏమో న్యాయస్థానం, ఈ రెండు. ఇప్పుడు ప్రజాకోర్టులో ఏంటి, డ్యామేజ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎంత చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అపచారం చేశారని చెప్పి భావిస్తారు ఎక్కువ మంది. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి, న్యాయస్థానానికి వెళ్ళి వీళ్ళు పిటిషన్ వేసి చెప్పాలి. ఇప్పుడు ఈ పిటిషన్లో మళ్ళీ సుబ్రహ్మణ్యం కలిశారు, సుబ్రహ్మణ్య స్వామి గారు. సుబ్రహ్మణ్య స్వామి గారు కలిసి ఇప్పుడు వాళ్ళకి దాన్ని ఏదో జాతీయ స్థాయిలో చర్చలో పెట్టాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా రవివారి కృష్ణారావు లాంటి స్లీపర్ సెల్స్ని కదిలించారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని. వాళ్ళు ప్రజాకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదనేటువంటి వాదన వినిపిస్తున్నారు ఇండైరెక్ట్గా. సో ఒకవైపు న్యాయస్థానాల్లో, ఇంకొకవైపు ప్రజాకోర్టులో, పబ్లిక్ కోర్టులో, ఈ రెండు చోట్ల వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు పొన్నవర సుధాకర్ రెడ్డి గారి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ఢిల్లీ అందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే అది చెప్తున్నారు ఆయన. అది కారణం కాదు కదా, సుప్రీం హైకోర్టుని మీరు కించపరిచినట్టే కదా. సో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.